చాలా పాపిస్ట్ పనులేవో నాకు తెలుసునట్టున్నావు కానీ ఇష్టం లేని మనిషిని లారీతో గుద్దించేసి చంపించేయడం ఏంటో నాకు వంట పట్టలేదు ఆ ఎవరికి వంట పట్టిందంటావు నేను ఏదో మనుషులను చంపించేసినట్టు లారీ మీద పెట్టి మాట్లాడుతున్నావు వంక పెట్టి మీరు అట్టాటి పని చేయించే ఉంటారని మా అయ్య గారికి డౌట్ ఏయ్ సోడా పెట్టి కొట్టానంటే నీ బుర్ర అవుట్ ఆయన ఏదో సరదా కంటుంటే నిజం అన్నట్టు మాట్లాడుతున్నావు ఒరే కేట్ మా అయ్య గారు ఉండబట్టి సరిపోయింది రావత నీ లైఫ్ డౌట్ బావా ఈ తాగుముదేవల గొడవలు మనకెందుకు గానీ నువ్వు నేను విస్కీ సోడా అంటాడు మనం ఎవడు ఏం చేయలేడు హఠాత్తుగా వరుస మార్చేస్తున్నావు అంటే నేను ఊహించింది కరెక్టే అన్నమాట బావో నువ్వు నన్ను నెమ్మదిగా కమిట్ చేస్తున్నావు వడ్డలు ఊరిలు అయ్యి వీరి చాలా గొప్ప సాహసం చూపించారు మీరు ఆనాడు గుమ్మడికాయలో నగలగని పెట్టారు ఈనాడు బావిలో దొంగను పెట్టారు అదేముందులండి మామూలే మీకు మామూలే సార్ కానీ ఒంటరిగా ఆ పాడు బావిలో ఆ కూలి కొట్టు కరబడ్డారే వాడు మిమ్మల్ని నా కత్తో పొడిచేస్తుంటే నెత్తురొస్తుంది అమ్మా నెత్తురొస్తేలా ఏమండి నిజంగా పొడుస్తాడా సార్ మీలాంటి వాడు దేశానికి చాలా అవసరం చూడండి మీకు ఇలాంటి ఆపద సమయాల్లో ఆదుకోవడానికి మా స్వచ్ఛంద దళం ఉంది ఎప్పుడైనా సరే మీరు ఆపదలో ఉంటే ఈ విజిల్ వదండి వెంటనే మేము వచ్చేస్తాం హాయ్ విజిల్ థాంక్ యూ సార్ వెళ్ళొస్తాం హెల్ప్ కావాలా ఒక ట్రైల్ వేశారు కదా బాలే వారు సార్ వస్తాం మళ్ళీ ఏం డేంజర్ ఇదే డేంజర్ ఏ బాల హలో చిదంబరం స్పీకింగ్ ఎవరు చిట్టి బాబా ఎక్కడికి వెళ్ళావయ్యా వచ్చేయి వచ్చేయండి హలో ఏట్రా అంటున్నాడు నీ మాట వజ్రాల మూటరా ఏ నోటితో అన్నావు కానీ చిట్టిబాబు దత్త తండ్రి దగ్గరికే వెళ్ళాడు రేపు పొద్దున్నే వచ్చేస్తున్నాడు
మన నాకలో పురుగు ఇంకో కొత్త పాత్ర ప్రవేశిస్తానని ఏమన్నా ఊహించనా చచ్చనా మళ్ళీ దెబ్బ తీయాలని ఆ చిట్టివాడు ఏర్పాటు చేశాడు ఇదంతా వాళ్ళు తీయనప్పుడు మనం జారుకోవాలి లేకపోతే ఇంతే సంగతులు చచ్చాడు పెళ్లికి వచ్చింది దొక్కలు సరే అండి అవునా ఈ మంతలు ఈ పాప అవి అలాగ పట్టకపోతే ఇందులో జంజకించాలి ఎక్కడ తిరిగి తప్పులు मन मेट वस्तुटे मन का सामानी पड़को राजा ना खाली की दब तगल गानी पड़ता टेंशन चूस्त नयमईरा सर सर रे नल्बर नागरू दिखा चे ओके ओके राजा नीक मतरा स्पेषल प्रेम चूपल प्रेम नौरमरा వెంట పడి మరీ పడేశారు వాడు చూడండి దెబ్బ తగలగానే చొక్కా దించి మరీ కట్టు కట్టాడు ఏంటి వాడు కట్టింది చించింది వాడు చొక్కా కాదు నా లాల్చి నిన్నే కొన్నా ఇప్పుడే వేసుకున్నా అప్పుడే చించేశాడు లాస్ లాస్ ఇంత లాస్ నేను చింపకపోతే మాత్రం నువ్వు ఆగుతావా చింపుకోవడమే కదరా నీ జన్మకు చింపుతుంటారు చంపుతుంటారు రాంపేర్ తాళి కట్టే లోపు ఆ అమ్మాయికి రెండు ఆభరణాలు ఇది తెలిసిన దాసుగాడు పెళ్ళికి నో అన్నాడు వాళ్ళ మామ రెండుని నాలుగు చేసేసరికి దాసుగాడు ఎస్ అన్నాడురా దాసుగాడు ఇంకో రెండేళ్ళు లాగుంటే బాగుండేది కదరా ఏంటి ఈ నాలుగు ఎనిమిది అయ్యరా ఇంత తెలివాడి దగ్గర లేదురా మరే అంతేనంటావా ఉండరా రాంబాబు కూడా వస్తున్నాడు శానాల నుంచి డబ్బులు ఇట్లేదురా ఒరే రాంబాబు ఏంటి నా డబ్బులేరా బాకీ ఎంత 320 రూపాయలు బాబు సాయంత్రం తీసుకో ఏంటి తీసుకునేది పొద్దున అడిగితే మధ్యాహ్నం అంటావు మధ్యాహ్నం అడిగితే సాయంకాలం అంటావు సాయంకాలం అడిగితే రేపు అంటావు ఎట్టాంటి రుచికి మాటలు మాకు వద్దులే కానీ ఈ కథలు రెండు నెలల నుంచి చెబుతానే ఉన్నావు మేము వింటానే ఉన్నాం నా డబ్బు కట్టి కదలాల్సిందే అది కాదు కొట్టయ్య వద్దు నువ్వు చెబుతానే ఉండవు నేను ఎంటానే ఉండా ఎట్టాడి కథ ఇంకోటి చెబితే ఎంటానికే నా చెవులు ఖాళీ లేవు నిన్న మీ ఆవిడ సినిమా హాల్లో కనిపించింది నేను అడుగుతుందే నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి అమ్మా మీ ఆవిడ భుజాల మీద చేసి పక్కనే కూర్చుంటే నువ్వే అనుకున్నా ఎవరా వాడు బుల్లబ్బాయిరా టైటిల్స్ అవగానే బయటికి వెళ్ళిపోయి చివరిలో శుభం కాడ పడేటప్పుడు లోపలికి వచ్చారు నువ్వు దాసుగా టైపు అన్నమాట నన్ను ఇంత మోసం చేస్తుందంటరా నరికెత్తనే
హోటల్ బాకి సంగ చెప్పి ఇక్కడి నుంచి కదలండి. ఇప్పుడు వేడిగా టిఫిన్ తిన్న తర్వాత ఇద్దాం. తింటారా? మీకు ఫ్రీగా వస్తే నా కిడ్నీ లివర్ చెట్టి లేకుండా మరీ తింటారా? ముందు నా పాత బాకి సంగ తేల్చి ఇక్కడి నుంచి కదలండమ్మా. మనిషి అన్న తర్వాత కాస్తంత సిగ్గు రే రాంబాబు, డబ్బులు అడిగి తల కొట్టేసిరా బాబు. బాకీ తీర్చేద్దామని కొడితే తీరిపోద్దేంట్రా? నిన్ను కొడితే నువ్వేం చేస్తావరా? తిరిగి నాలుగు పీకుతాను కదా. కానీ వాడు ఆ పని చేయలేదు. ఎందుకు? ఏమా? వెంటనే వాడు మా బాబు దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే మీ అబ్బాయి కొట్టాడని చెప్తాడు. కొడుకు కోసం కాకపోయినా పరువు కోసం మా బాబు ఆడికి బాకీ డబ్బులు ఇచ్చేస్తాడు. అందుకు కొట్టానమాట. అసరేరా, మరి మీ నాన్న నిన్ను ఎప్పుడు చూసినా తిడతానే ఉంటాడు కదరా. ఇట్లు తిరగకపోతే నాకు నిద్ర పట్టదు కదరా. నువ్వెన్ని నిమ్మకాయ డిప్పలు కళ్ళల్లో పిండుకుని కన్నీళ్లు కరచినా నేను మాత్రం కరగను. నేను చచ్చిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను గాని దాంతో కాపురం చేయాలని కాదు. నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది. దాంతోనే పెళ్లి, దాంతోనే కాపురం, దాంతోనే స్వర్గం, దాంతోనే సర్వం. కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం. నువ్వు ఒక్కడివే విడాకులు ఇస్తే సరిపోదు బాబు. మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా. అదెందుకు ఇస్తుంది? ఇవ్వదుగా. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పెళ్లి జరిపించాను. మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను. నువ్విలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో క్యాసెట్ తీయించాను. అంటే బ్లాక్ మెయిల్ దిగారన్నమాట. అది చూస్తాను. నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను. సరే, అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది. అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నా మిగతా ముగ్గురు కూతుళ్ళ పెళ్లిళ్ళు నువ్వు చెయ్యి. అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు ఇప్పించేస్తాను. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? హంబర్ ఫిట్టింగు. మరేం చేయమంటారు? పట్టుండి మొగుడు లేని బతుకు నాది. మామూలుగానే పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేను. ఇప్పుడు పెళ్లైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. ఆ పెళ్లిళ్ళు చేసి పడే పీడ వదులుతుంది. నేను మూడు పెళ్ళిళ్ళు. నీకుదో లెక్క? తెల్లవారు లేస్తే లక్ష అబద్ధాలు అప్పులు చేస్తుంటావు. మూడు పెళ్ళిళ్ళు అంటే 3,000 అబద్ధాలేగా. ఎవరో గొట్టంగాళ్ళు తీసుకొచ్చి మూడు పెట్టేసే ప్రాబ్లం తీరిపోతుంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది. ముగ్గురు గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారు? తప్పే ఉంది. వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కదా ఇది. యాక్షన్! ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేనెవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసరా. మర్యాదగా నేల లొక్కో.